సరళమైన ఆకారాల సరిహద్దులు. మూడవ భాగం, బౌండరీ ఆఫ్ సింపుల్ షేప్స్, పార్ట్ 3. ఈరోజు మనం ఆకారాల అంచుల సంఖ్య మరియు వాటి సరిహద్దుల పొడవుకు మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో తెలుసుకుందాం. రియాన్స్, ఈరోజు నేను మనం పొలం సరిహద్దులు వేయడానికి తీగలు తెచ్చేందుకు వెళ్తున్నాను. మీ చిన్నాన్న తన పొలం సరిహద్దులను కూడా తీగ వేద్దాం అనుకుంటున్నాడు. నిన్న మనం మన పొలం సరిహద్దుల పొడవులు కొలిచాం కదా, ఇవాళ నువ్వు చిన్నాన్న పొలం సరిహద్దు కొలతలు కూడా కొలువు. అప్పుడు ఇద్దరికీ కలిపి తీగ తీసుకువద్దాం. అలాగే, మీరు వాళ్ల పొలం ఆకారం, అన్ని అంచుల కొలతలు చెప్పండి. ఇదిగో చూడు, నేను నిన్న మనం పొలం కొలతలు వేసిన ఆ కాగితం మీదే వాళ్ల పొలం కొలతలు కూడా వేసుంచాను. అలాగే, నేను చిన్నాన్న పొలం సరిహద్దుల పొడవు చెప్తాను. దీనికి నాలుగు అంచులున్నాయి. అంటే దీని సరిహద్దుల పొడవు మన పొలం సరిహద్దుల పొడవు కన్నా తక్కువగానే ఉంటుంది. 15 మీటర్లకు 20 మీటర్లు కూడితే 35 మీటర్లు, 35 మీటర్లకు 22 మీటర్లు కూడితే 57 మీటర్లు, ఇంకా 57 మీటర్లకు 13 మీటర్లు కూడితే 70 మీటర్లు. నాన్న, చిన్నాన్న పొలం అంచుల కొలత 70 మీటర్లు. ఏది చూపించు. ఇదిగో తీసుకోండి, ఒక్క నిమిషం. ఏమైంది? నేను కూడికలో ఏదైనా తప్పు చేశానేమో. మన పొలం సరిహద్దుల కొలత, చిన్నాన్న పొలం సరిహద్దుల కొలత ఒకటే వస్తోంది. ఇటివ్వు, నేను చూస్తాను. లేదు రియాన్స్, తప్పేమీ లేదు, నీ కూడిక సరిగ్గానే ఉంది. అంటే రెండు పొలాల సరిహద్దుల కొలతలు సమానమేనా? అవును. కాని అలా ఎలా అవుతుంది? ఎందుకవ్వకూడదు? రెండు పొలాల ఆకారం వేర్వేరుగా ఉంది, మరి వాటి సరిహద్దుల కొలత ఒకటే ఎలా అవుతుంది? చక్కగా అవ్వచ్చు. సరిహద్దుల కొలతలకి ఆకారాలకి ఏమీ సంబంధం ఉండదు. ఒక ఆకారం 3 లేదా 3 కన్నా ఎక్కువ అంచులు కలిగి ఉండవచ్చు, వాటి అంచుల కొలతలు వేర్వేరుగా ఉండవచ్చు. అందువల్ల వేర్వేరు ఆకారాల సరిహద్దులు, కొలతలు కూడా ఒకటి కావచ్చు. నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఇదిగో చూడు, నా దగ్గర ఒకే కొలత ఉన్న 3 సన్నని కర్రలు ఉన్నాయి. వాటన్నిటి పొడవు ఒక్కటే, 15 సెంటీమీటర్లు. అవును, వాటి పొడవు సమానమే. ఇప్పుడు నేను ఇందులో ఒక కర్రను 3 ముక్కలు చేస్తున్నాను. ఆ ముక్కలతో ఒక ఆకారం చేస్తున్నాను. సరిగ్గా ఇలాగే నేను 2వ కర్రను 4 ముక్కలు చేస్తున్నాను. వాటితో కూడా ఒక ఆకారం చేస్తున్నాను. ఇక చివరలో ఈ 3వ కర్రను 5 ముక్కలు చేస్తున్నాను. దీనిని కూడా ఒక ఆకారంగా అమరుస్తున్నాను. ఇప్పుడు నీ ముందు ఒకే పొడవు గల కర్రలతో చేసిన 3 వేర్వేరు ఆకారాలున్నాయి. నువ్వు వీటి చుట్టుకొలత చెప్పగలవా? ఆ, ఇది చాలా తేలిక. 3 ఆకారాలు చేయడానికి 15 సెంటీమీటర్లు పొడవైన కర్రలనే వాడాము. కనుక 3 సరిహద్దుల కొలత సమానమే. అంటే 15 సెంటీమీటర్లు. చూసావా, ఈ 3 ఆకారాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ వాటన్నిటి సరిహద్దుల కొలత సమానం. వేర్వేరు ఆకారాల సరిహద్దుల కొలతలు కూడా సమానం కావచ్చని నాకిప్పుడు అర్థమైంది. ఇది కాకుండా నాకింకో విషయం కూడా అర్థమైంది. ఏమిటది? నేను ఇంతకుముందు ఏ ఆకారానికి ఎక్కువ అంచులు ఉంటే దాని సరిహద్దుల పొడవు ఎక్కువ ఉంటుందని అనుకున్నాను. కాని అలా కాదు. ఈ 3 ఆకారాల అంచుల సంఖ్య వేర్వేరు. ఈ ఆకారానికి 3 అంచులున్నాయి, ఈ ఆకారానికి 4 అంచులున్నాయి, ఈ ఆకారానికైతే 5 అంచులున్నాయి. కాని అన్నిటి చుట్టుకొలత 15 సెంటీమీటర్లే. ఈ విషయం మనకు ఈ పొలాల పటాలు చూసినా అర్థమవుతుంది. చూడు, మన పొలానికి 6 అంచులున్నాయి, కానీ మీ చిన్నాన్న పొలానికి 4 అంచులే ఉన్నాయి. కాని 2టి సరిహద్దుల కొలతలు ఒక్కటే. అవును, నేనీ విషయం గమనించలేదే. కాని తక్కువ అంచులున్న ఆకారం సరిహద్దుల కొలత ఎక్కువగానూ, ఎక్కువ అంచులున్న ఆకారం సరిహద్దుల కొలత తక్కువగానూ ఉండటం సాధ్యమేనా? ఆ, చక్కగా సాధ్యమే. దీనికి కూడా ఒక ప్రయోగం చేసి చూడవచ్చు. చూడు, ఈ 2 సన్నని కర్రల కొలతలు వేరువేరుగా ఉన్నాయి. చిన్న కర్ర 10 సెంటీమీటర్ల పొడవు ఉంది, పెద్ద కర్ర పొడవు 15 సెంటీమీటర్లుంది. ఇప్పుడు చిన్న కర్రను 6 ముక్కలు చేసి ఒక ఆకారం తయారు చేద్దాం.
అలాగే పెద్ద కర్రను మూడు ముక్కలు చేసి ఒక ఆకారం తయారు చేద్దాం. ఇప్పుడు చెప్పు, రెండు ఆకారాల్లో దేని సరిహద్దుల కొలత ఎక్కువ? ఈ త్రిభుజాకారం చుట్టుకొలత 15 సెంటీమీటర్లు. దీని పొడవు 6 అంచులున్న ఆకారం సరిహద్దుల కొలత కన్నా ఎక్కువ. కరెక్ట్. అంటే ఆకారాల సరిహద్దుల కొలత మీద వాటి అంచుల సంఖ్య ప్రభావం ఏమీ ఉండదని మనకు అర్థమైంది. అవును, నాకిప్పుడు బాగా అర్థమైంది. పదండి, ఇప్పుడు బజారుకు వెళ్ళి పొలాలకు తీగను కొనుక్కుందాం. ఈరోజు మీరు రెండు ఆకారాలు వేర్వేరు అయినప్పటికీ వాటి సరిహద్దుల కొలతలు సమానం కావచ్చని, అలాగే ఏదైనా ఆకారం సరిహద్దుల కొలతకి దాని భుజాల సంఖ్యకు మధ్య సంబంధం ఉండదని, ఎక్కువ అంచులున్న ఆకారం సరిహద్దుల కొలత తక్కువగాను, తక్కువ అంచులున్న ఆకారం సరిహద్దుల పొడవు ఎక్కువగాను ఉండవచ్చని తెలుసుకున్నారు.